ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిడి మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పిల్లల్లో బుద్ధిమాంద్యం, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ADD, ఏకాగ్రత లోపించడం. ఎంతోమంది పిల్లలు ఈ సమస్య బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులకి ఈ సమస్యని చూస్తుంటే కడుపు కోతలాగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు అలాగా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయేటప్పటికి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అని తల్లిదండ్రులు బాగా కంగారు పడుతూ ఉంటారు. నాకు కనీసం రోజుకి ఒక 10-15 కాల్స్ అన్న దీనికి సంబంధించి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్య గురించి, అలాగే దీనికి సంబంధించిన గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. ADD, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటే ఏమిటిది? అంటే ఇది ఒక రకమైనటువంటి న్యూరోకెమికల్ డిజార్డర్, అంటే మెదడుకి సంబంధించినటువంటి, నరాలకు సంబంధించిన సమస్య. దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ బాధితులు దీనిపైన శ్రద్ధ పెట్టలేరు, ఫోకస్ అనేది ఉండదు, అవిశ్రాంతంగా ఉంటారు పిల్లలు. ఇది మామూలుగా రెండు రకాలుగా ఉంటుంది. అదేంటంటే, ఒకటి ఇన్అటెంటివ్ టైప్, అంటే ఏమిటంటే దీనిపైన మనసు నిలకడ ఉండదు, అటెన్షన్ అనేది ఉండదు. ఇన్అటెంటివ్ టైప్ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. దీంట్లో పిల్లలు ప్రధానంగా దీనిపైన ఫోకస్ పెట్టలేరు, ఇది ముఖ్య లక్షణం. అలాగే ఫోకస్ పెట్టలేరు కాబట్టి దీన్ని నేర్చుకోలేరు, అంటే చదువుల్లో కానీ వీటిలో కానీ వెనకబడిపోతారు. ఇది ఒక రకం ఇన్అటెంటివ్. ఇక రెండోది ఏమిటి అంటే హైపర్ యాక్టివ్ టైప్. హైపర్ యాక్టివ్ అంటే ఓవర్గా అవిశ్రాంతంగా పిల్లలు ఉంటారు, ఇది కూడా ఒక అటెన్షన్ డెఫిసిట్ డిజార్డరే. కానీ దీంట్లో ఏంటంటే ఓవర్ యాక్టివ్ ఉంటుంది, అంటే పిల్లల్ని గమనిస్తే ఎప్పుడు కూడా వాళ్ళు కుదురుగా ఉండరు, కూర్చోమంటే కూర్చోరు, ఎప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటారు, ఆ వస్తువుల్ని కదిలిస్తూ ఉంటారు, కుదురుగా ఉండరు. అడిగి మించి రిలాక్స్ అవ్వలేరు పిల్లలు, అంటే ప్రశాంతంగా నిద్రపోలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా సినిమా చూడలేరు. అడిగి మీరు ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు, హైపర్ యాక్టివిటీ ఉంటుంది. ఇక మూడు రకం కంబైన్డ్ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటే ఏంటంటే రెండు ఉంటాయి. ఒకటి ఫోకస్ పెట్టలేకపోవటం అనేది ఉంటుంది, రెండు ఓవర్ యాక్టివిటీ ఉంటుంది. ఈ ఇన్అటెంటివ్నెస్ ఉంటుంది, అలాగే హైపర్ యాక్టివిటీ ఉంటుంది. ఇది కంబైన్ టైప్. సరే, ఇలాంటి డౌట్ అనిపించినప్పుడు కొన్ని లక్షణాల ద్వారా మీరు దీన్ని గుర్తుపెట్టాలి. అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ని ఎలా గుర్తుపడతాము అంటే, దీన్ని ఇలాగే వదిలేసేస్తే ఆ తర్వాత ఈ పిల్లల్లో పర్సనాలిటీ డిజార్డర్స్ వచ్చేస్తాయి, అంటే వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అడిగి మించి సాంఘికపరమైన సమస్యలు వస్తాయి, అంటే నలుగురిలో కలవలేరు, నేర్చుకోలేరు, ఏది చేయలేరు. సరే, మరి ఎంతోమంది తల్లిదండ్రులు అడిగే ప్రశ్న, ఎందుకు వస్తుంది డాక్టర్ గారు ఈ సమస్య అని. నిజం చెప్పాల్సంటే నిజానికి స్పష్టంగా తెలియదు, కానీ మెదడులో ఉండేటటువంటి బ్రెయిన్ కెమికల్స్లో మార్పు వచ్చినప్పుడు ఇది వస్తుంది, అంటే జీవరసాయనాల్లో మార్పు వల్ల వస్తుంది. అలాగే మరొక కారణం జన్యుపరమైనటువంటి అంశాలు ఉండటం, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇది ఉంటుంది. ఇలాంటి ఈ సమస్యని అదుపులో పెట్టే ఒక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. బ్రాహ్మీ పొడిని ఉపయోగించి చేసుకునే చికిత్స ఇది. బ్రాహ్మీ దాని పేరులోనే దాని గొప్పతనం తెలుస్తుంది, అంటే బ్రహ్మ. ఇది ఒక మంచి అత్యున్నతమైనటువంటి స్థితికి సంకేతం. ఈ మొక్క కూడా అంతే, మనని ఒక అలౌకికమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. దీన్ని ఉపయోగించి ఒక చక్కని ఔషధాన్ని చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ బ్రాహ్మీ పొడిని తీసుకోండి, అంటే మెత్తగా పొడి చేసి ఈ బ్రాహ్మీ ఆకుల్ని నిల్వ చేసుకుని దీన్ని వాడుకోవాలి, లేదా కొనుక్కోవచ్చు. ఆయుర్వేద మురికిల షాపులో దొరుకుతుంది. ఒక టీ స్పూన్ బ్రాహ్మీ పొడి, దీనికి ఒక టీ స్పూన్ తేనె కలపాలి. ఈ తేనె ఎందుకు గెలిపాము అంటే ఈ టేస్ట్ ఇంప్రూవ్ అవడానికి, రుచి పెరగటానికి. దీన్ని వెడగొట్టి ఉదయం సాయంత్రం రెండు పూట పిల్లలకి ఇస్తూ ఉండాలి. వయసును బట్టి ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు ఇవ్వచ్చు. ఇలా కొంతకాలం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్లో అమోఘమైన చికిత్స ఇది. ఏం చేస్తారు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఒక టీ స్పూన్ బ్రాహ్మీ పొడిని తీసుకోండి, ఒక టీ స్పూన్ తేనె కలపండి. ఇప్పుడు దీన్ని నేరుగా ఇవ్వచ్చు, లేదా వెడగొట్టి రెండు పూట్ల ఇవ్వచ్చు. ఇలా కొంతకాలం చేస్తే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ సమస్య తాలూకు తీవ్ర తగ్గుతుంది. ఇక మరొక ఔషధం, ఈ చేప నూనె ఉపయోగించి చేసుకునే ఔషధం ఇది. ఈ ఫిష్ ఆయిల్ మామూలుగా మీకు దొరుకుతుంది క్యాప్సూల్ రూపంలో, లేకపోతే నేరుగా కూడా దొరుకుతుంది. దీంట్లో మీకు 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఈ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్లో మంచి ఉపయోగం ఉంటుంది. దీంతో 1 గ్రాము ఫిష్ ఆయిల్ని, దీన్ని మెత్తటి క్యాప్సూల్ అయితే పాలకి పిండి ఇవ్వండి,
లేకపోతే పిల్లలు మింగగలిగేటువంటి నేరుగా మింగించండి. ఇలా కొంతకాలం చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఇక దీంతో పాటు కొన్ని సూచనలు ఉన్నాయి. మీ పిల్లల్లో ఈ అవిశ్రాంతమైనటువంటి చైతన్య శక్తి ఉన్నప్పుడు, వాళ్ళు ఫోకస్ లేనప్పుడు, వాళ్ళు ఏది నేర్చుకోలేకపోతున్నప్పుడు ప్రోటీన్ అవసరం. దీంతో ఈ బ్రెయిన్ తాలూకు యాక్టివిటీ పెరుగుతుంది. ప్రోటీన్స్ వెయిట్లో ఎట్లా ఉంటాయంటే పాలలో ఉంటాయి, సోయా చిక్కుళ్ళలో ఉంటాయి, కోడిగుడ్లో ఉంటాయి, ఒకవేళ మాంసాహారం అయితే చేపలు అలాగే చికెన్ వీటిలో ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వీటిని బట్టి. ఇంకా ముఖ్యంగా ప్రత్యేకమైన చేప అంటే సాల్మన్ అలాగే టూనా ఇలాంటి చేపలలో ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అడిగి మించి కంటిన్యూస్గా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ముఖ్యం. ఈ పేరెంటల్ సపోర్ట్ ఉంటే త్వరగా వీళ్ళు ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇంకా అవసరం అనుకుంటే ప్రత్యేకంగా దీనికి ప్రత్యేక విద్య అనేది చెప్పించడం మంచిది. ఇలా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం చెప్పుకున్న ఔషధాలను వాడుకుంటే నిశ్చయంగా ఫలితం ఉంటుంది. అయితే ఒకసారి సమస్య తీవ్రంగా బాగా ఇబ్బందిగా ఉంటూ ఉంటే అప్పుడు అది ఆటిజమా, ఇంకేదన్నా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డరా అనే చూడాలి. అప్పుడు దానికి కొంచెం దీనికంటే కూడా ఉన్నతమైనటువంటి ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల నాడి చూడాలి, అలాగే ఇతర అంశాల ప్రభావం చూడాలి, వంశపారపరిత ఇలాంటివన్నీ పరిగణించాలి. అప్పుడు పిల్లలకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి ఆయుర్వేదంలో, వీటిని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. అవసరమైతే పంచకర్మలు అంటే ధార ట్రీట్మెంట్లు ఇలాంటివి చేయించాలి. అప్పుడు పిల్లలు ఈ సమస్య నుంచి బయటపడతారు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం